ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఇన్ని రోజులు స్టార్డమ్ అంటే వెండి తెరలో ఉన్న నటీమణులకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది బుల్లితెర మీద కూడా హడావిడి చేస్తుంది. అందుకే మన స్టార్ హీరోలు బుల్లితెర మీద ఎప్పుడో గానీ కనిపించిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా పెద్ద పెద్ద షోస్కి యాంకరింగ్ కూడా చేస్తున్నారు. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా బుల్లితెర మీదకు రావటం, ఇందుకోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి కూడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ షోకి న్యాయ నిర్ణేతగా ఉన్నందుకు గాను రేణుదేశాయికి వారానికి 3 నుండి 5 లక్షలు తీసుకుంటుందట. పవన్ నుండి దూరమై ఆర్థిక బాధల్లో ఉన్న రేణుకి ఈ షోలో అవకాశం ఇప్పించింది ఎవరో కాదు, పవన్ కళ్యాణే అంట. మాటీవీలో ప్రసారమయ్యే ఈ డ్యాన్స్ షో మా ప్రొపరేటర్ నిమ్మగడ్డ ప్రసాద్తో పవన్ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. స్వయాన పవన్ అన్నయ్య చిరంజీవి కూడా ఇందులో బోర్డు మెంబర్ కూడాను. బోర్డు మెంబర్ చిరంజీవి తమ్ముడే స్వయంగా రికమెండ్ చేస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే రేణుదేశాయిని ఈ షోకి తీసుకొని పవన్ కోరిక మేరకు భారీ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. ఇవన్నీ తెలియక పవన్ని వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న పర్వర్టెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్న కొందరికి మేం చెప్తుంది ఏంటంటే, పవన్ ఏది చేసినా పబ్లిసిటీ కోసం చేయరు. చేయవలసిన మంచి పనులన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసే మానవతావాది. ఇలాంటి సేవా పనులు పవన్ చెప్పుకోడు కాబట్టి మేము మాకు తెలిసిన ఈ విషయాన్ని మీ అందరికీ తెలియాల్సిన అవసరం కొద్దీ చెప్తున్నాం. పవన్ రేణు ఇష్టప్రకారం తీసుకున్న విడాకులను విమర్శనాస్త్రాలుగా చేసుకుని పవన్ పై చేస్తున్న అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపాలని ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం.